అందరికి నమస్కారం. మనం ఈ వీడియోలో 9వ తరగతిలోని కుమరం భీం పాఠ్య భాగానికి సంబంధించిన పార్ట్ 3ని చూద్దాము. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు ఇంతకు ముందుకే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. పరిస్థితి చేయి దాటుతుందనుకున్నటువంటి జంగ్లాత్ అమీన్ సాబ్ గిర్దావర్ ఇద్దరూ కలిసి వెంటనే తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ను కలిశారు. పరిస్థితి చేయి దాటుతుంది అంటే మన కంట్రోల్లో లేదు అని తెలిసినటువంటి జంగ్లాత్ యొక్క అమీన్ సాబ్ మరియు గిర్దావర్ ఇద్దరూ కలిసి తహసీల్దార్ అయినటువంటి అబ్దుల్ సత్తార్ని కలిశారు. బాబేజరి సంగతి పూసగుచ్చినట్టుగా చెప్పారు. బాబేజరిలో జరుగుతున్నటువంటి విషయాల్ని పూర్తి వివరంగా తెలిపారు. ఏకుతీరుగా ఉన్నటువంటి గోండులు మేకుతీరుగా అయ్యారని, అమాయకులనుకున్న వాళ్ళు పోరాట వీరులయ్యారని, ఇంకా చూసుకుంటూ పోతే చాలా ప్రమాదకరమని తెలిపారు. ఏకుతీరుగా ఉన్న గోండులు మేకుతీరయ్యారని, మనం చెప్పినట్లు ఏం చెప్తే అలా చేసేటటువంటి వాళ్ళు, కొడితే దెబ్బలు తినేటటువంటి వాళ్ళు ఇప్పుడు మేకుతీరుగా మారారు. అంటే మనల్నే ఎదిరించేటటువంటి స్థాయికి వచ్చారు. అమాయకులనుకున్న వాళ్ళు పోరాట వీరులయ్యారని, అమాయకులు పాపం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, పోరాట యోధుల్లాగా మారారు. ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా ఎదురు తిరుగుతారు అని, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి తహసీల్దార్ అయినటువంటి అబ్దుల్ సత్తార్ తెలిపారు. తహసీల్దార్ వెంటనే డిఎస్పీతో మాట్లాడి గోండులను అరెస్ట్ చేయమన్నాడు. తహసీల్దార్ ఎవరు, అబ్దుల్ సత్తార్. ఆయన ఏం చేశాడు, డిఎస్పీతో మాట్లాడి వెంబడే ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో ఆ గోండులందరినీ కూడా అరెస్ట్ చేయండి అని డిఎస్పీకి తెలిపాడు. కొండల్లో జరుగుతున్న విషయాల్ని విపులీకరిస్తూ హైదరాబాద్ హోమ్ సెక్రటరీకి తెలిపాడు. కొండల్లో జరుగుతున్నటువంటి విషయాలని కూడా వివరిస్తూ హైదరాబాద్లోని హోమ్ సెక్రటరీ కూడా తెలిపాడు తహసీల్దార్. బాబేజిరిలో జంగ్లాత్ వాళ్ళ మీద దాడి చేశారని, అడవిని నరికారని డిఎస్పీ కేసులు పెట్టారు. కుమరం భీమ్ని మొదటి ముద్దాయిగా పెట్టి మహదు, రఘు, జంగు, కుర్దు, యేసు మొదలగు వాళ్ళ పేర్లను తర్వాత పెట్టాడు. బాబేజిరిలో జంగ్లాత్ వాళ్ళ మీద దాడి చేశారు. ఆ అడవి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కొట్టారని, అడవిని నరికారని, ఇష్టం వచ్చినట్లుగా అడవిని నరికారని డిఎస్పీ కేసులు పెట్టాడు. వాళ్ళలో మొదటి ముద్దా ఎవరంటే కుమరం భీమ్, ఆ తర్వాత మహదు, రఘు, జంగు, కుర్దు, యేసు మొదలైనటువంటి వాళ్ళ పేర్లను చేర్చాడు. వీళ్ళను అరెస్ట్ చేయడం ఎట్లా అని డిఎస్పీ ఆలోచించాడు. ఎందుకంటే నేరుగా అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళను మళ్ళీ కొట్టి అక్కడి నుంచి పంపిస్తారు. కాబట్టి డిఎస్పీ ఏమాలోచిస్తున్నాడు, వీళ్ళను ఎలా అరెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. డిఎస్పీ ఆలోచనలు ఇట్లా ఉంటే కుర్దు ఆలోచనలు మరో రకంగా సాగుతున్నవి. జీవితమంతా కొట్లాటలు కేసులతో నిండిపోయింది, కేసులైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇట్లా కేసులు పెట్టి హింసించే జంగ్లాత్ వాళ్ళ విషయం సర్కారుకు తెలుసో లేదు. హైదరాబాద్ పోయి తమ కష్టాలను, దుఃఖాన్ని నైజాం నవాబుతో చెప్పుకుంటే దయ తలుస్తాడేమో అని అనుకున్నాడు డిఎస్పీ. ఇలా ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కుర్దు ఆలోచనలు ఇంకో రకంగా సాగుతున్నవి. జీవితమంతా కొట్లాటలు కేసులతో నిండిపోయింది, ఎప్పుడు ఏదో గొడవలతోటి అట్లాగే కేసులతో నిండిపోయింది. కేసులైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంతకుముందుకు 2-3 ఉన్నటువంటి కేసులు 20-30గా మారాయి. ఇట్లా కేసులు పెట్టి హింసించే జంగ్లాత్ వాళ్ళ విషయం నిజాం నవాబుకు తెలుసో లేదు. ఇట్లా కేసులు పెట్టి హింసించే విషయము నిజాం నవాబుకు తెలుసో లేదు. హైదరాబాద్ పోయి తమ కష్టాలని, దుఃఖాన్ని నిజాం రాజుకు చెప్పుకుంటే ఆయన పోనీలే అని, వీళ్ళ మీద దయ తలుస్తాడేమో అని అనుకున్నారు. ఈ మాటే భీమ్తో చెప్పాడు కుమరం కుర్దు. కుర్దు ఎవరు, భీమ్ వాళ్ళ బాబాయి. పెద్ద మనిషి మాట తీసేయలేక ఇది కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అవుతుందేమోనని భీమ్ హైదరాబాద్కు బయలుదేరాడు. పాపం పెద్ద మనిషి కదా, బాబాయి కాబట్టి పెద్ద మనిషి మాట తీసేయలేక, చెప్పొచ్చావులే అని ఆ మాట తీసేయలేక ఏం చేశాడు, ఇది కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అవుతుందేమో, ఇలా చేస్తేనన్న మన సమస్య తీరుతుందేమో చూద్దాము అని భీమ్ హైదరాబాద్కు బయలుదేరాడు. తమ సమస్యల్ని ఏకరువు పెడుతూ ఒక లేఖను నిజాం రాజుకు ఇయ్యాలనుకున్నారు. తమ యొక్క సమస్యల గురించి పూర్తి వివరంగా ఒక లేఖలో రాసి నిజాం రాజును కలిసి ఆయనకి ఇవ్వాలని అనుకున్నారు. హైదరాబాద్ వెళ్ళినటువంటి కుమరం భీమ్కు నిజాం ప్రభు దర్శనం లభించలేదు. భీమ్తో పాటు వచ్చినటువంటి మహదు నిజాం దర్శనం కోసం అధికారులను పదే పదే బతిమిలాడాడు.
హైదరాబాద్ వెళ్ళినటువంటి భీమ్కు నిజాం రాజు యొక్క దర్శనం లభించలేదు. ఆయన యొక్క అపాయింట్మెంట్ అనేటటువంటిది దొరకలేదు. భీమ్తో పాటు వచ్చినటువంటి మహదు, ఆయన ఏం చేస్తాడు, కేసు వివరాలు రాసేటటువంటి వ్యక్తి. ఆయన నిజాం రాజు దర్శనం కోసం అధికారులను పదే పదే బ్రతిమిలాడాడు. ఒక్కసారైనా అవకాశం ఇప్పించండి, ఈరోజు కాకపోతే రేపైనా వస్తామని చెప్పేసి ఎంతగానో వేడుకున్నాడు. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఇక కలవడం సాధ్యం కాదనిపించి భీమ్ వెనక్కి తిరిగాడు. వెనక్కి అంటే బాబేజరి వైపు వచ్చాడు. హైదరాబాద్ పోయి వచ్చేలోపు గూడాల మీద పోలీసులు దాడి చేశారు. పోలీసులకు జోడెన్ ఘాట్ గ్రామ పెద్ద కుర్దూ పటేల్, కొమరం భీమ్ చిన్న ఆయన కాదు, సహకరించాడు. హైదరాబాద్కు వెళ్ళి వీళ్ళు తిరిగి గూడాలకు వచ్చేలోపు పోలీసులు గూడాల మీద దాడి చేశారు. వాళ్లకు జోడెన్ ఘాట్ గ్రామ పెద్ద అయినటువంటి కుర్దూ పటేల్ అనేటటువంటి వ్యక్తి భీమ్ చిన్న ఆయన కాదు, కొమరం కుర్దూ కాదు, ఆ జోడెన్ ఘాట్ గ్రామ పెద్ద అయినటువంటి కుర్దూ పటేల్ సహకరించాడు. ఊర్లన్నీ కుక్కలు చింపినటువంటి విస్తర్లు అయినాయి. కుమరం కుర్దూ యేసు సూరులకు విపరీతంగా దెబ్బలు తాకాయి. వారిని అరెస్ట్ చేశారు. విషయం తెలిసినటువంటి భీమ్ వెంటనే జోడెన్ ఘాట్కు పోయాడు. అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ విధంగా వాళ్ళు దాడి చేయగానే ఆ గూడాలన్నీ కూడా కుక్కలు చింపిన విస్తర్లుగా గుడిసెల్ని తగలబెట్టారు. మనుషులందరినీ కూడా చితకబాదారు. ఇట్లాగా అయ్యాయి పరిస్థితి. కుమరం కుర్దూ యేసు సూరులకు విపరీతంగా దెబ్బలు తాకాయి. వారిని అరెస్ట్ కూడా చేశారు. విషయం తెలిసినటువంటి భీమ్ వెంటనే జోడెన్ ఘాట్ పోయాడు. అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా అని జోడెన్ ఘాట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు భీమ్. మేము హైదరాబాద్ వెళ్ళాం, నిజాంరాజును కలవలేకపోయాం. ఇక్కడేమో పోలీసులు పదే పదే మన మీద దాడులకు తెగబడుతున్నారు. వాళ్ళు మనల్ని బతకనీయరు, కానీ మనం బతకాలి. ఈ భూమి అడవి మనవి. సర్కారు ఈ భూమి మనది కాదంటుంది, అది భూమిని వదిలిపెట్టదు, పోలీసులతో గూడాల్ని కాలబెడుతుంది, ఆ మంటల్లో పడి చనిపోదామా, ఏం చేద్దాం అని అడిగాడు. జోడెన్ ఘాట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో భీమ్ మాటలు విందాము. మేము హైదరాబాద్ వెళ్ళాం, ఎందుకోసం వెళ్ళారు, నిజాం దర్శనం కోసం వెళ్ళారు, కానీ నిజాం రాజును కలవలేకపోయాము. ఇక్కడేమో మేము అలా వెళ్ళి ఇలా వచ్చామో లేదో, పోలీసులు గూడాల మీద పడ్డారు, గూడాలన్నీ కుక్కలు చింపిన విస్తర్లుగా మారిపోయాయి, వాళ్ళు మనల్ని బతకనియ్యరు, కానీ మనం బ్రతకాలి, ఎందుకంటే ఈ భూమి అడవి మనవి. సర్కార్ ఏం చెప్తుంది, ఈ భూమి మీది కాదు అంటుంది, అది భూమిని వదిలిపెట్టదు. అది అంటే సర్కారు అంటే నిజాం ప్రభుత్వము ఈ భూమిని వదిలిపెట్టదు, పోలీసులతో గూడాల్ని కాలబెడుతుంది. మనం ఎన్నిసార్లు ఒక గూడాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ గూడాలన్నింటినీ కూడా తగలబెడుతుంది, ఆ మంటల్లో పడి చనిపోదామా, ఏం చేద్దాం, మనకు చావైనా దిక్కు, ఇప్పుడు ఏం చేయాలి అని భీమ్ అడుగుతున్నాడు. భూమి లేక చచ్చే కంటే కొట్లాడి సద్దాం భీమ్ అన్నాయి అక్కడున్నటువంటి కంఠాలన్నీ. భూమి లేకుండా చావడం కన్నా కొట్లాడి చద్దాం భీమ్ అన్నాయి అక్కడున్నటువంటి కంఠాలన్నీ. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే మాటగా చెప్పారు. ఏం చెప్పారంటే, భూమి లేకుండా చావడం కన్నా కొట్లాడి చద్దాము అంటే విజయమో వీరస్వర్గమో, బ్రతుకుతే బ్రతుకుతాము, ఎప్పుడు అంటే భూమి ఉంటేనే బ్రతుకుతాం, లేదంటే చద్దాము అన్నారు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా. అక్కడ 12 గూడాల పెద్దలున్నారు, ప్రజలున్నారు, వారంతా కలిసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎక్కడంటే జోడెన్ ఘాట్లో. అక్కడ 12 గూడాల పెద్దలున్నారు, అట్లాగే ప్రజలు కూడా ఉన్నారు. వారందరితో కలిసి భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని గురించి, అంటే నిజాం సైన్యంతో చేసేటటువంటి యుద్ధాన్ని గురించి ఒక ప్రణాళికను రూపొందించారు. ముందు అరెస్ట్ అయినటువంటి కుర్దూ తదితరులను విడిపించాలి. కుర్దూ యేసు సూరి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళను విడిపించాలి. జోడెన్ ఘాట్ కేంద్రంగా ఉండాలి. తిండి ఆయుధాల ఖర్చులు అన్ని గూడాలు భరించాలి. తుడుం యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. గొడ్డళ్ళు ఈటెలు బాణాలు ఒడిసెలు తుపాకులు తయారు చేయండి. జోడెన్ ఘాట్లో సైన్యం ఉంటుంది, గ్రామాల్లో రక్షక దళాలు ఉంటాయి. జోడెన్ ఘాట్ కేంద్రంగా సాగాలి. తిండి ఖర్చు కానీ ఆయుధాల ఖర్చు కానీ అన్ని గూడాల ప్రజలు కూడా భరించాలి. తుడుం యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. తుడుమంటే ఊదేటటువంటి కొమ్ము, సౌండ్ చేస్తుందనమాట. ఆ తుడుమును
యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. ఆ తురుం మోగిందంటే యుద్ధం ప్రారంభమైందని, ఆ తురుం మళ్ళీ మోగిందంటే యుద్ధం అనేటటువంటిది ఆగిందని ఇట్లాగా యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. గొడ్డళ్ళు, ఈటలు, బాణాలు, ఒడిసెలలు, తుపాకులు తయారు చేయండి. కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా తయారు చేయాలి. జోడెన్ ఘాట్ లో సైన్యం ఉంటుంది, గ్రామాల్లో రక్షక దళాలు ఉంటాయి. జోడెన్ ఘాట్ లో అసలైనటువంటి సైన్యం ఉంటుంది, గ్రామాల్లో రక్షక దళాలు కూడా ఉంటాయి. కేసులకు హాజరు కామని సర్కారుకు వార్త పంపాలి. ముందుగా ఎవరైతే జైల్లో బంధింపబడ్డారో వాళ్ళు విడుదల కావాలి. విడుదలైన వెంటనే ఏం చేయాలంటే కేసులకు హాజరు కాము అని ఆ నిజాం ప్రభుత్వానికి వార్త పంపాలి. సర్కారు భూములను మనకిచ్చే వరకు పోరాటం జరుగుతుందని ప్రకటించాలి. గోండు రాజ్యస్థాపనే మన ముఖ్య లక్షణం. సర్కారు అంటే నిజాం ప్రభుత్వము భూములను మనకిచ్చేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతుందని ప్రకటించాలి. అలాగే గోండు రాజ్యస్థాపన, మన రాజ్యాన్ని మనమే పరిపాలించాలి. మన రాజ్యం పేరు గోండు రాజ్యం. ఆ గోండు రాజ్యము ఏర్పడే వరకు కూడా మనం కృషి చేయాలి. అందుకు అందరూ రహస్యంగా పని చేయాలి అని ప్రతినిధులందరూ నిర్ణయించుకున్నారు. అక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఎవరైతే బంధించబడ్డారో వాళ్ళని విడుదల చేయించాలి. విడుదల అయిన తర్వాత నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఎంతవరకు అంటే గోండు రాజ్యం స్థాపించేంత వరకు కూడా. మహదు పైకాజీని కలిశాడు. అతను తహసీల్దార్ తో మాట్లాడాడు. తహసీల్దార్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ గారికి కుర్దు మొదలైన గోండు ముద్దాయిలపై దయ చూపితే సర్కారుకు గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. వీళ్ళు అనుకున్నటువంటి మొదటి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఏంటి అంటే జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నారు చూడండి, మహదు పైకాజీని కలిశాడు. పైకాజీ అంటే ఎవరంటే లాయరు. అతడు తహసీల్దార్ తో మాట్లాడాడు. తహసీల్దార్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ గారితో మాట్లాడి కుర్దు మొదలైన గోండు ముద్దాయిలపై దయ చూపితే సర్కారుకు గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. ఇంకోసారి వీళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. నిజాం సైనికుల్ని ఎదురించరు. భూముల్ని అనవసరంగా నరకరు. మీరు చెప్పినట్లుగా వింటారు. మీరు ఎంత పన్ను విధిస్తే అంత పన్ను కడతారు. ఇలాంటి ముద్దాయిని మీరు వదిలేస్తే సర్కారు మీద గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. కుమరం భీమ్ మాటలు విని వాళ్ళు మోసపోయారు. వీళ్ళు అనుకున్నటువంటి పని, మొదటి పని ఏదైతే ఉందో దాంట్లో విజయం సాధించారు. మీరు కనికరించాలి అని అందులో పేర్కొన్నాడు. మొత్తానికి వాళ్ళు విడుదలై జోడెన్ ఘాట్ చేరుకున్నారు. ఈ విధంగా ఉపాయంగా ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయించారు. ఆ తర్వాత రెండో ప్లాన్ ఏంటో చూద్దాం. బాబేజరి ప్రాంతంలో సర్కారు ఆజ్ఞలు పాటించబడ్డం లేదు, ఎవరు కోర్టులకు హాజరు కావడం లేదు. అమీన్ సాబ్ పోలీసులు వెంటబెట్టుకుని అక్కడికి పోయాడు. అక్కడ కొమరం భీమ్ వాళ్లకు అడ్డుపడ్డాడు. ఇంకా కోర్టులు కేసులు ఏమీ లేవు. ఈ 12 గ్రామాలు మా సొంతం. ఇది గోండు రాజ్యం. ఇక్కడికి జంగ్లాతోళ్ళు వస్తే ప్రాణాలతో వెళ్లరు. ఈ రాజ్యం మాది. మీకు ఎలాంటి అధికారం ఇక్కడ లేదు. మేము ఎవరి సొమ్ము తినడం లేదు, ఎవరికి అన్యాయం చేయడం లేదు. ఇది మా అందరి నిర్ణయం. మీరు పోయి దిక్కున్న చోట చెప్పుకోండి అని ఖరాఖండిగా అన్నాడు భీమ్. బాబేజరి ప్రాంతంలో సర్కారు ఆజ్ఞలు ఎవరూ పాటించబడ్డం లేదు. అంటే ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉన్నా వారిని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు, ఎవరూ కోర్టులకు హాజరు కావడం లేదు. ఇన్ని రోజులు కొన్ని కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులకు సంబంధించి కోర్టుకు రండి అంటే ఎవరు కూడా వెళ్లడం లేదు. దాంతో అమీన్ సాబ్ పోలీసులు వెంట పెట్టుకుని అక్కడికి వెళ్లాడు. ఒకడే వెళ్లాడు అనుకో కష్టం కదా, అందుకే ఇంకా ఎక్కువ మంది పోలీసులు వెంట పెట్టుకుని అమీన్ సాబ్ అక్కడికి వెళ్లాడు. అక్కడ కుమరం భీమ్ వాళ్లకు అడ్డుపడ్డాడు. ఇక కోర్టులు కేసులు ఏమీ లేవు, మేము కోర్టులకు రాము, కేసులకు అటెండ్ కూడా కాము. ఈ 12 గ్రామాలు మా సొంతము. ఇది గోండు రాజ్యం. ఈ గోండు రాజ్యాన్ని మేమే స్థాపించుకున్నాం. ఇక్కడికి జంగ్లాతాల్లో ఇంకోసారి గనక వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరు. ఈ రాజ్యం మాది. మీకు ఇక్కడ ఎలాంటి అధికారం కూడా లేదు. మేము కష్టపడి సంపాదించుకుని బ్రతుకుతున్నాం. ఎవరి సొమ్ము కూడా తినడం లేదు, ఎవరికి అన్యాయం కూడా చేయడం లేదు. ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు, మా అందరి నిర్ణయం. మీరు పోయి దిక్కున్న చోట చెప్పుకోండి. మీరు నిజాం రాజు చెప్తారా, చెప్పుకోండి మీ ఇష్టం. ఎవరికంటే వాళ్ళకి చెప్పుకోండి, మేమేమి భయపడము అని ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు భీమ్. అమీన్ కు వెళ్ళబుద్ధి కాలేదు. హెచ్చరికలు చేశాడు. గోండులు నవ్వుకున్నారు.
తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. గోండులు అతని తన్ని, అతనితో వచ్చిన వారికి దేహశుద్ధి చేశారు. తుపాకీ తీసుకుని వెళ్లగొట్టారు. అమీన్కు సహాయపడ్డ కుర్దూ పటేల్ అనే వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. అట్లా సర్కారుతో గోండుల యుద్ధం మొదలయ్యింది. అమీన్కు ఇంకా వెళ్లబుద్ధి కాలేదు. వీళ్ళెంత చెప్పినా కానీ, ఇంకోసారి వస్తే ప్రాణాలతో వదిలేయమని భీమ్ బెదిరించినా కానీ భయపడలేదు. హెచ్చరికలు చేశారు, ఏయ్ వింటారా వినరా అని చెప్పేసి గట్టిగా అరిచాడు అమీన్ సాబ్. గోండులు నవ్వుకున్నారు, చెప్పొచ్చావులే ఎల్ల ఎల్ల అని చెప్పేసి అమీన్ని వెక్కిరించారు. తుపాకీ తీసి ఒక్కసారి గాల్లో కాల్పులు జరిపాడు అమీన్ సాబ్. గోండులు అతన్ని, అతనితో వచ్చినటువంటి వారికి దేహశుద్ధి చేశారు. అమీన్ని, అమీన్తో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చితకొట్టి పంపించేశారు. తుపాకీ తీసుకుని వెళ్లగొట్టారు. అమీన్కు సహాయపడ్డ కుర్దూ పటేల్ అనేటటువంటి వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. జోడెన్ ఘాట్ కు గ్రామ పెద్ద కుర్దూ పటేల్. ఈయన కొమరం కుర్దూ కాదు, ఆ కుర్దూ పటేల్ ని ఇంకొకసారి వాళ్లతో కనిపించావంటే నేను చంపేస్తామని చెప్పేసి బెదిరించి అక్కడి నుంచి పంపించారు. అట్లా సర్కారుతో గోండుల యుద్ధం అనేటటువంటిది మొదలయ్యింది. కొమరం భీమ్ నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామస్తులు, పల్లపు ప్రదేశాల ప్రజలు కొందరు వీళ్ళతో కలిశారు. కొమరం భీమ్ నాయకత్వాన్ని అంటే లీడర్షిప్ ని ఇష్టపడినటువంటి ఇతర గ్రామస్తులు, అలాగే పల్లపు ప్రదేశాలు అంటే కొండ కింద ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్లతో కలిశారు. అంటే భీమ్ కి సహాయం చేయడానికి, భీమ్ కి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. గోండు రాజ్యస్థాపనకు మద్దతు తెలిపారు. మేం కూడా మీ గోండు రాజ్యస్థాపనకు మా వంతుగా కృషి చేస్తామని చెప్పారు భీమ్ కి. అందులో కల్లేగాంపాజ్, ధనోరా ముఖ్యమైనటువంటివి. జోడెన్ ఘాట్ లో కొలుమంటుకుంది. ఈటెలు, బాణాలు, బరిచెలలు, గొడ్డన్లు, తుపాకులు, బర్మాకులు తయారయ్యాయి. అలాగా అందులో వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే కల్లేగాంపాజ్, ధనోరాకు సంబంధించినటువంటి ప్రజలున్నారు. జోడెన్ ఘాట్ లో కొలుమంటుకుంది. అక్కడ ఆయుధాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈటెలు, బాణాలు, బరిచెలలు, గొడ్డన్లు, తుపాకులు, బర్మాకులు అన్ని కూడా వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. వాటిని వాడకంలోని మెలకువల్ని యువకులకు, పిల్లలకు నేర్పారు. స్త్రీలు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఆయుధాల్ని తయారు చేసుకున్నారు. వాటిని ఎలా వాడాలో కూడా ట్రైనింగ్ అనేటటువంటిది ఇస్తున్నారు. స్త్రీలు కూడా సహాయం చేస్తున్నారు. పైకూబాయి ముందుండి పనులు చూస్తున్నది. ఒకనాడు ఉదయం జోడెన్ ఘాట్ మీద తుడుమ్మోగింది. యుద్ధం మొదలైంది. ప్రతి ఊరు, ప్రతి మనిషి కొమరం భీమ్కు జై, రగల్ జెండాకు జై జై అని నినదించారు. అదే సమయంలో కొమరం సూరు ఊరుకొచ్చి నైజాం సైనికులు వస్తున్నారని చెప్పాడు. వెంటనే భీమ్ బంధువుకు ఎత్తాడు. తుడుమ్మోగింది. కొమ్ములు ఊదారు. నైజాం సైన్యంలో ఒక్కన్ని కొండ ఎక్కనీయవద్దు. బాణాలు ఎక్కు పెట్టండి. ఈటెలు గురి చూసి విసరండి. సైనికుల్ని మూడు దిక్కులా చుట్టి కత్తులతో నరికేయండి. ఈ భూమి అడవి మనవి, శత్రువుల అంతు చూడండి అని భీమ్ సైన్యాన్ని పురికొల్పాడు. పైకూబాయి ముందుండి అన్ని పనులు చూసుకుంటుంది. ఒకనాడు ఉదయం జోడెన్ ఘాట్ మీద తుడుమ్మోగింది. తుడుమ్మోగడం అంటే యుద్ధం ప్రారంభమవుతుంది అనడానికి ఒక సూచన. యుద్ధం మొదలైంది. ప్రతి ఊరు, ప్రతి మనిషి కూడా కొమరం భీమ్కి, రగల్ జెండాకి, గోండు రాజ్యం యొక్క జెండా పేరు రగల్ జెండా, దానికి జై అని నినాదాలు ఇచ్చారు. అదే సమయంలో కొమరం సూరు ఉరుకొచ్చి నైజాం సైనికులు వస్తున్నారు అని చెప్పాడు. వెంటనే భీమ్ బందూకు ఎత్తాడు. వెంబడే భీమ్ ఏం చేశాడు, తుపాకీ ఎత్తాడు. బందూకు అంటే తుపాకీ. తుడుమ్మోగింది. కొమ్ములు ఊదారు. నైజాం సైన్యంలో ఒక్కడిని కొండ ఎక్కనీయవద్దు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడానికి ఆ కొమ్ములు ఊదుతున్నారు. ఆ కొమ్ములు ఊదారు అంటే యుద్ధం ప్రారంభమవుతుంది, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. నైజాం సైనికుల్లో ఒక్కడిని కొండ ఎక్కనీయవద్దు. ఏ ఒక్క సైనికుడు కూడా కొండ ఎక్కేటటువంటి అవకాశాన్ని ఇవ్వద్దు. బాణాలు ఎక్కు పెట్టండి. ఈటెలు గురి చూసి విసరండి. ఈటెలు అంటే స్పియర్ అనమాట. ఆ ఈటల్ని గురి చూసి విసరండి. సైనికుల్ని మూడు దిక్కులా చుట్టి కత్తులతో నరికేయండి. ఈ భూమి అడవి మనవి, ఏ ఒక్కడిని కూడా కొండ పైకి ఎక్కనీయవద్దు. దొరికిన వాణ్ణి దొరికినట్టుగా చంపేయండి. శత్రువుల అంతు చూడండి అని భీమ్ సైన్యాన్ని పురికొల్పాడు. శత్రువుల అంతు చూడండి అని భీమ్ సైన్యాన్ని ముందుకు నడిపించాడు. స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధరంగం సందడితో నిండింది. పైకూబాయి వీరవనిత తీరుగా వీర విహారం చేసింది. రెండు వైపుల నుండి తుపాకుల శబ్దం, చావు కేకలు. నిజాం సైనికుడు ఒక్కడు కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయాడు. ఎక్కినవాడు కూలిపోయాడు. అన్ని దిక్కులా నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్న భీమ్ బలగం వారిని ఊపిరి ఆడనివ్వలేదు. తప్పనిసరి పరిస్థితిలో వాళ్ల కెప్టెన్ భాగో భాగో అని అరిచాడు.
నిజాం సైనికులు పారిపోవడంతో భీం వైపు తుడుమ్మోగింది. తుడుమ్మోత భీం విజయ సూచకంగా ప్రపంచానికి చేరింది. స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధరంగం సందడితో నిండింది. ఆడవాళ్లు మగవాళ్లు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యుద్ధరంగంలో అడుగుపెట్టారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పైకూబాయి వీరవనిత తీరుగా వీర విహారం చేసింది. ఈ పైకూబాయి ఎవరు? భీమ్ని కోరి మరీ పెళ్లి చేసుకున్నటువంటి యువతి. ఆ పైకూబాయి వీరవనితలాగా వీర విహారం చేసింది. అంటే నైజాం సైనికుల్ని ధైర్యంగా ఎదుర్కొంది. రెండు వైపులా తుపాకుల శబ్దం, అటు భీమ్ వైపు నుంచి ఇటు నిజాం సైనికుల వైపు నుంచి కూడా తుపాకుల శబ్దం, చావుకేకలు. అటువైపు కొంతమంది చచ్చిపోయారు, ఇటువైపు కూడా కొద్దిమంది చనిపోయారు. నిజాం సైనికుడు ఒక్కడు కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయాడు. ముందే చెప్పాడు భీమ్, ఎవరిని కూడా కొండ ఎక్కనివ్వద్దు. అలాగా వీళ్ళందరూ కూడా ఎవరిని కొండ ఎక్కే ప్రయత్నం చేయనీయలేదు. ఎక్కిన వాడు కూలిపోయాడు. కొండ ఎక్కడానికి ప్రయత్నించిన వాడిని కాల్చి చంపేశారు. అన్ని దిక్కులా నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్న భీంబలగం వారిని ఊపిరాడనివ్వలేదు. ఈ విధంగా అన్ని వైపుల నుంచి కూడా నైజాం సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఒకరిని కూడా కొండ ఎక్కనీయకుండా చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కెప్టెన్ ఎవరు? నిజాం సైనికుల యొక్క కెప్టెన్ భాగో భాగో అని అరిచాడు. ఇక పారిపోండి పారిపోండి వెనక్కు పారిపోండి అని చెప్పేసి అరిచాడు. నిజాం సైనికులు పారిపోవడంతో భీమ్ వైపు తుడుమ్మోగింది. తుడుమ్మోగడం అంటే ఇక యుద్ధం ఆగిపోయింది అని చెప్పడానికి ఒక సూచన. తుడుమ్మోత భీమ్ విజయ సూచకంగా ప్రపంచానికి చేరింది. భీమ్ యొక్క మొదటి విజయం ఇది అన్నట్టుగా ప్రపంచానికి చేరింది ఆ తుడుమ్మోత. గోండు వీరుల విజయం తెలిసిన తహసీల్దార్ కోపంతో ఊగిపోయాడు. స్వయంగా వరంగల్ పోయి సుబేదార్ అనేటటువంటి ఉన్నతాధికారితో మాట్లాడాడు. గోండు వీరుల యొక్క విజయం తెలుసుకున్నటువంటి తహసీల్దార్ కోపంతో ఊగిపోయాడు. చాలా మంది సైన్యాన్ని పంపాను, వీళ్లకు చాలా ఆయుధాలున్నాయి, అయినప్పటికీ కూడా ఆ గోండు వాళ్ల చేతుల్లో ఓడిపోతారా అని కోపంతో ఉన్నాడు తహసీల్దార్. స్వయంగా వరంగల్ పోయి సుబేదార్ అనేటటువంటి ఉన్నతాధికారి హయ్యర్ ఆఫీసర్ తో మాట్లాడాడు. అట్లానే జనగామాలో ఉన్నటువంటి డిఎస్పీతో మాట్లాడి ఇది భూమి సమస్య, గోండులను కలిసి చర్చించి పరిష్కరించాలి అని చెప్పాడు. ఆ విధంగా డిఎస్పీతో మాట్లాడి ఇది భూమి సమస్య కాబట్టి వీళ్లను కూర్చోబెట్టి చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని కూడా చెప్పాడు. కానీ నిజాం సైన్యం గోండులతో పోరాడి కొండ వాళ్ళందరినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. తహసీల్దార్ ఏమో వాళ్ళతో కూర్చొని చర్చిద్దామని ఆలోచిస్తుంటే నిజాం సైన్యం మాత్రం ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేయాలి అనేటటువంటి పథకానికి వచ్చింది. సైన్యం తన ఎత్తుగడలో భాగంగా కొండ కింద ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసింది. ప్రజల్ని కొట్టడం చంపడం తగలబెట్టడం చేశారు. దాంతో ప్రజలు పోయి భీమ్ సైన్యంలో చేరారు. కొండ కింద ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేశారు. ప్రజల్ని కొట్టడం చంపడం తగలబెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. దాంతో ప్రజలందరూ వెళ్ళి భీమ్ సైన్యంలో చేరారు. ఇట్లా కొన్ని నెలలు గడిచేసరికి కొండ మీద గోండు వీరులకు తిండికి కరువు వచ్చింది. ఎందుకంటే అక్కడ పైన జనాభా అనేటటువంటిది ఎక్కువగా ఉంది, ఆహార నిలువలు తగ్గిపోతున్నాయి. భీమ్కి చెందిన రహస్య దళాలు గ్రామాల్లోకి పోయి ధాన్యం తెచ్చుకున్నాయి. భీమ్ చెందినటువంటి రహస్య దళాలు గ్రామాల్లోకి వెళ్లేసి ధాన్యాన్ని కూడా తెచ్చుకున్నాయి. యుద్ధం ఇట్లా సాగుతున్న దశలో భీమ్ సర్కారుకు మహత్తో లేఖ రాయించాడు. 12 గ్రామాలకు గోండు రాజ్యాధికారం ఇస్తే నైజాంకు విధేయులముంటాము అనేది లేఖలోని విషయం. లేఖ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్కు అందింది, కానీ నైజాం నుండి జాబు రాలేదు. ఇలా యుద్ధం సాగుతున్నటువంటి దశలో భీమ్ సర్కారుకు మహదుతో ఒక లేఖ రాయించాడు. ఆ లేఖలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 12 గ్రామాలకు గోండు రాజ్యాధికారం ఇస్తే, ఈ 12 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్లే పరిపాలించుకునేందుకు హక్కు ఇస్తే నైజాంకు విధేయులమై ఉంటాము, పన్ను కట్టము కానీ నైజాంకు విధేయులుగా ఉంటాము, ఆయన చెప్పినట్లుగా కొన్నిసార్లు ప్రవర్తిస్తామని చెప్పారు. అది లేఖలో ఉన్నటువంటి విషయం. లేఖ అబ్దుల్ సత్తార్కు అందింది, కానీ నైజాం నుండి జవాబు రాలేదు. లేక తహసీల్దార్ అయినటువంటి అబ్దుల్ సత్తార్కి అందింది, కానీ ఎలాంటి రిప్లై రాలేదు. ఒకరోజు ఉదయం రఘు ఒక మనిషిని తీసుకువచ్చి భీమ్ ముందుంచాడు. అతను, నేను నైజాం సర్కార్ సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన, వారు మీతో మాట్లాడతారట, మీరు ఆజ్ఞ ఇస్తే వచ్చి మాట్లాడతాడు అన్నాడు. భీమ్ సమ్మతి మేరకు సబ్ కలెక్టర్ వచ్చి కలిశాడు. భీమ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నైజాం సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చాను,
మీరు అనుమతిస్తే సబ్ కలెక్టర్ వచ్చి మీతో మాట్లాడతాడు అని చెప్పాడు. భీమ్ అనుమతిచ్చాడు, సబ్ కలెక్టర్ వచ్చి కలిశాడు. భీమ్, మీకు మీ చిన్నాన్నకు ఎంత భూమి కావాలో అడగండి, ఇచ్చి పట్టా చేస్తాము, ఈ పోరు ఆపండి అన్నాడు సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ ముందుగా భీమ్కి ఆశ చూపించాడు. నీకు కానీ మీ చిన్నాన్నకు కానీ ఎంత భూమి కావాలో అడగండి, అంత భూమి ఇస్తాము, దానికి పట్టా కూడా చేస్తాము, ఎవరు కూడా ఇది నాది అని అప్పుడు అడగరన్నమాట, పట్టా కూడా చేసిస్తాము, ఈ పోరు ఆపండి అని ప్రయత్నించాడు. ఈ యుద్ధం మాకోసం కాదు, గోండులు కొలాంలు మొదలగు ఎన్నో తెగల ప్రజల కోసము. మీ 12 గ్రామాలకు పట్టాలిస్తాము, మీ భూములు మా సొంతం అవుతాయి, యుద్ధం మానండి. 12 గ్రామాల పట్టాలు కాదు, 12 గ్రామాల రాజ్యాధికారం కావాలి, గోండు రాజ్యం స్థాపించుకుంటాం. ఏం చెప్పాడు, ఈ యుద్ధం మాకోసం కాదు, గోండులు కొలాంలు మొదలగు ఎన్నో తెగల ప్రజల కోసం. భీమ్ చెప్తున్నాడు, ఈ యుద్ధం అనేటటువంటిది నా ఇంటి సమస్య కాదు, నాకు మా బాబాయికి మీరు భూములు ఇస్తానన్నారు, మా ఒక్కరి కోసం కాదు, ఇలాగే ఉన్నటువంటి గోండులు కొలాంలు మొదలగు అనేక తెగల ప్రజల కోసం చేస్తున్నాం మేము యుద్ధం. మీ 12 గ్రామాలకు పట్టాలు ఇస్తాం, అట్లయితే ఈ 12 గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తాం. అంటే పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా నిజాం రాజు యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి, మళ్ళీ పన్నులు కట్టాలి, భూములు మీ సొంతం అవుతాయి, యుద్ధం మానండి. కేవలం భూములు దున్నుకొని పంటలు పండించుకోవడానికి మాత్రమే హక్కుదారులు అవుతారు, కానీ నిజాం రాజుకు ప్రతి ఏటా కూడా పన్ను కట్టాలన్నమాట, యుద్ధం మానండి అని కూడా చెప్పాడు. 12 గ్రామాలకు పట్టాలు కాదు, 12 గ్రామాల రాజ్యాధికారం కావాలి, గోండు రాజ్యం స్థాపించుకుంటాం. 12 గ్రామాలకు పట్టాలు కాదు, 12 గ్రామాలకు రాజ్యాధికారం కావాలి, భూములు నువ్విచ్చేదేంటి, ఇది మా రాజ్యం అన్నట్టుగా మీరు చెప్పండి, అలాంటప్పుడు నిజాం రాజుకు మేము కూడా సహాయం చేస్తాం, మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకునేటటువంటి హక్కుని ఇవ్వండి, భూములు ఇచ్చడం వల్ల కాదనమాట, మాకు హక్కు ఇవ్వాలి, ఎలా అంటే మీ 12 గ్రామాల జోలికి మేము రాము అన్నట్టుగా హక్కును కల్పించండి అన్నారు. అదెట్లా సాధ్యం, అడవి మీ సర్కార్ది ఎట్లా అవుతుంది, అదెట్లా సాధ్యం? సబ్ కలెక్టర్ అంటున్నాడు, అది వీలు పడనటువంటిది. అడవి మీ సర్కార్ది ఎట్లా అయింది, నిజం చెప్పాలంటే ఉట్నూరు నుండి రాజోరా దాకా మా గోండు పరిగణాను, మాకు పాలించే హక్కు కావాలి, మీ సర్కార్తో ఈ విషయం చెప్పండి, మీరు ఎక్కువ సైన్యం తెచ్చుకుని మమ్మల్ని చంపవచ్చు, మాలో ఏ ఒక్క పిల్లగాడు బతికి ఉన్నా గోండు రాజ్యం కొరకు పోరాడతాడు, మా రాజ్యం గెలుచుకునే వరకు యుద్ధం సాగుతుంది అని భీమ్ సూటిగా చెప్పాడు. ఈ అడవి మీదెట్లా అయింది, మీ సర్కారు ఎట్లా అయింది, నిజం చెప్పాలంటే ఉట్నూరు నుండి రాజోరా దాకా ఇదంతా కూడా మా గోండులది, అంతవరకు కూడా మాకు పరిపాలించేటటువంటి హక్కు కావాలి, మీ సర్కారుతో వెళ్లేసి ఈ విషయం చెప్పండి అని సబ్ కలెక్టర్తో మాట్లాడుతున్నాడు భీమ్. మీరు ఇంకా ఎక్కువ సైన్యాన్ని తీసుకొచ్చి మమ్మల్ని చంపవచ్చు, మాలో ఒక్కడు బ్రతికి ఉన్నా, ఒక్క పిల్లాడు బ్రతికి ఉన్నా కానీ గోండు రాజ్యం కోసం పోరాడతాడు, మా రాజ్యం గెలుచుకునే వరకు యుద్ధం ఇలాగే సాగుతుంది అని భీమ్ సోటిగా చెప్పాడు. భీమ్ ముఖ్యంగా ఏమడుగుతున్నాడంటే 12 గ్రామాలకు కూడా రాజ్యాధికారం కావాలి, మా గోండు రాజ్యాన్ని మేమే పరిపాలించుకునేందుకు హక్కు కావాలి, మీరేమో భూములు ఇస్తాము అందరికీ అంటున్నారు, భూములు ఇచ్చినా కానీ తర్వాత గడ్డి గుడిసే ఆవు మేక ఇట్లాగా ప్రతిదానికి పన్ను కట్టాలి, కాబట్టి మమ్మల్ని పరిపాలించుకునే హక్కు మాకే ఇవ్వండి అని భీమ్ అడిగాడు. మొదలై 7 నెలలు గడిచాయి. కొండ మీద ఆహార కొరత వల్ల అందరి ముఖాల్లో ఆకలి తాండవించింది. నైజాం సర్కారు సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమై వస్తుందని తెలిసింది. ఆ అర్ధరాత్రి యుద్ధ పద్ధతుల మీద చర్చ జరిగింది. యుద్ధం మొదలైంది, దాదాపుగా 7 నెలలు కూడా గడిచాయి. కొండ మీద ఆహార కొరత వల్ల, తక్కువ ఆహార పదార్థాలు ఉండడం వల్ల అందరి ముఖాల్లో కూడా ఆకలి తాండవించింది. అందరి ముఖాల్లో చూసుకుంటే ఆకలి బాధ కనిపిస్తుంది. నైజాం సర్కారు సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమై వస్తుందని తెలిసింది. ఇంతకు ముందు ఉన్నటువంటి సైన్యానికి రెట్టింపు సైన్యము యుద్ధంలో పాల్గొనడానికి వస్తుందని తెలిసింది. ఆ రాత్రి యుద్ధ పద్ధతుల మీద చర్చ జరిగింది. యుద్ధంలో ప్లాన్ అనేటటువంటిది ముఖ్యంగా కావాలి, ఒక ప్రణాళిక కావాలి, ఆ ప్రణాళిక ఏంటి అనేటటువంటిది చర్చ జరిగింది. 12 గ్రామాల ప్రజలు శత్రును చికాకు చేసే పద్ధతుల్ని గ్రహించారు. శత్రు సైన్యం 10 రోజులు తలమునకలైనా కొండ మీదికి చేరలేకపోయింది. 10 గ్రామాల ప్రజలందరూ కూడా శత్రువును ఇబ్బంది కలిగించేటటువంటి పద్ధతుల్ని చెప్పారు. శత్రు సైన్యం ఎంతమంది వచ్చినా, ఎవరున్నా కానీ 10 రోజులు గడిచినా కానీ కొండ మీద ఎక్కలేకపోయింది.
అన్ని దారుల్లో భీమ్ సైన్యం పెట్టని గోడలై నిల్చుంది. అన్ని దిక్కుల్లో కూడా పెట్టని గోడలాగా నించుంది భీమ్ సైన్యము. భీమ్ సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. 7 నెలలు గడిచింది, ఎంత సైన్యాన్ని తీసుకొచ్చినా కానీ భీమ్ సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. కానీ అదే గ్రామ పెద్ద కుర్దూ పటేల్, ఈయన కొమరం కుర్దూ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పుకున్నాక జోడెన్ ఘాట్ గ్రామ పెద్ద, మోసం చేసి సర్కార్తో చేతులు గడిపాడు, కొండ మీదకి రహస్యంగా దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా యుద్ధనీతికి విరుద్ధంగా వచ్చింది, రాగానే గోండు వీరుల్ని కాల్చారు, మరెందరినో చీకట్లో చంపారు, గుడిసెల్ని తగలబెట్టారు. అదిగో కొమరం భీమ్ అక్కడున్నాడు దొరా అని కుర్దూ పటేల్ వెనక నుండి చూపెట్టాడు. ఇంటి గుట్టు బయటపడింది, భీమ్ మీద తూటాలు కురిశాయి, భీమ్ నేల కొరిగాడు. యుద్ధం మొదలై 7 నెలలు గడిచినా కానీ ఎంతమంది సైన్యం వచ్చినా కానీ ఒక్కరు కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయింది. భీమ్ సైన్యమంతా కూడా పెట్టని గోడలాగా నించుంది. నిజాం సైనికుల్ని ఒక్కరిని కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయనివ్వడం లేదు. అయితే ఇక భీమ్ సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. కానీ ఆ గ్రామానికి పెద్ద ఎవరు, జోడెన్ ఘాట్కు పెద్ద అయినటువంటి కుర్దూ పటేల్, ఈయన కొమరం కుర్దూ కాదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేసి నిజాం సర్కారుతో చేతులు కలిపి కొండ మీదికి రహస్యంగా ఒక దారి చూపాడు. ఆ విధంగా నైజాం సైన్యము దొంగతనంగా యుద్ధనీతికి విరుద్ధంగా కొండ మీదికి వచ్చి గోండు వీరుల్ని కాల్చారు, మరెందరినో ఆ చీకట్లో చంపారు, గుడిసెలన్నీ కూడా తగలబెట్టారు. అదిగో దొరా కుమరం భీమ్ అక్కడున్నాడు అని కుర్దూ పటేల్ చూపించడంతో భీమ్ మీద కూడా తూటాలు కురిశాయి, భీమ్ నేల కొరిగాడు. ఈ విధంగా వీర మరణం చెందాడు భీమ్. 22 అక్టోబర్ 1901 పుట్టినటువంటి భీమ్ 1/9/1940 వీరమరణం చెందాడు. అంటే కేవలం 39 సంవత్సరాల్లోనే భీమ్ ఎన్నో విజయాల్ని సాధించాడు, మంచి నాయకుడుగా ఎదిగాడు. ఆదివాసీ ప్రజల కొరకు, భూమి కోసం, భుక్తి కోసం నాటి నైజాం పాలన నుంచి ఆదివాసుల విముక్తి కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి గోండు వీరుడు, గోండు రాజ్య అస్తిత్వం కోసం పరితపించిన అమరజీవి కొమరం భీమ్ తెలంగాణ చరిత్రలో నిలిచిన ఆనిముత్యం. ఆ విధంగా ఆదివాసీ ప్రజల కొరకు, భూమి కోసం, భుక్తి కోసం, భూమి కోసం, భుక్తి అంటే ఆహారం కోసము నాటి నైజాం రాజును కూడా ఎదిరించినటువంటి వీరుడు కొమరం భీమ్ ఆదివాసుల విముక్తి కోసం పోరాడి వీరమరణాన్ని పొందాడు. గోండు రాజ్య అస్తిత్వం కోసం, గోండు రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి అమరజీవి ఎవరు అంటే కొమరం భీమ్. ఈ విధంగా భీమ్ తెలంగాణ చరిత్రలో నిలిచినటువంటి ఆనిముత్యం లాంటివాడు. ఇది కొమరం భీమ్ పాఠ్యభాగం. అందరికీ ధన్యవాదాలు.